హలో నమస్తే వెల్కమ్ టు ఈటీ ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఏ టాలీవుడ్ నహి ఏ పాన్ ఇండియా వుడ్ ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం మన హీరోలు అస్సలు తగ్గట్లేదు వాళ్ళ మూవీస్ లైన్అప్ చూస్తుంటే ఫ్యాన్స్కి పూనకాలు వస్తున్నాయి బాక్సాఫీస్కి చెమటలు పట్టేస్తున్నాయి ఇలా మూవీ మూవీకి వాళ్ళ రేంజ్ పెంచుకుంటూ పోతున్న టాలీవుడ్ త్వరలో పాన్ ఇండియా వుడ్ అనే పేరు మార్చుకోవడం గ్యారంటీ ఎందుకంటే అలా ఉంది సిచ్యువేషన్ మరి బాహుబలి ముందు వరకు తెలుగు మూవీ అంటే నార్త్లో చాలా చిన్న చూపు ఉండేది కానీ ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో టాలీవుడ్ పేరు మారుమోగిపోయింది బాహుబలి ప్రభంజనం ఎఫెక్ట్తో బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోయాయి హీరో ప్రభాస్ డైరెక్టర్ రాజమౌళి అయితే పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు అలా ఆ తర్వాత బాహుబలి పార్ట్ టూతో ఈ కాంబో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఆ తర్వాత కొన్ని తెలుగు మూవీస్ పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు వచ్చాయి కానీ అంతగా ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి లాస్ట్ ఇయర్ లాస్ట్లో పుష్ప గురించి అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఈ మూవీ అసలు నార్త్లో రిలీజ్ అవుతుంది అనే చాలామందికి తెలీదు పబ్లిసిటీ కూడా ఏమీ లేదు ఇవన్నీ పక్కన పెడితే కరోనా థర్డ్ వే ఎఫెక్ట్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే థియేటర్లోకి వచ్చిన పుష్ప రచ్చ రచ్చ చేసింది ఈ మధ్య వచ్చిన త్రిబులర్ మూవీ అయితే రాజమౌళికి హ్యాట్రిక్ ఇచ్చింది ఇలా ఈ మూవీస్ ఇచ్చిన ఊపులో తెలుగులో చాలా మూవీస్ చాలా మంది హీరోస్ పాన్ ఇండియా లక్ టెస్ట్ కోసం ప్లాన్ రెడీ చేస్తున్నారు ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ గురించి లైగర్తో పాన్ ఇండియా రిలీజ్కి రెడీ అయిన విజయ్ ఇప్పుడు అది రిలీజ్ కాకముందే పూరి జగన్నాథ్ తో మరో పాన్ ఇండియా మూవీకి సైన్ చేశాడు నెక్స్ట్ సుకుమార్ శివ నిర్వాణతో విజయ్ మూవీస్ చేస్తున్నాడు ఇవి కూడా పాన్ ఇండియా స్టోరీసే అని తెలుస్తుంది త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా స్టార్స్ అయిపోయిన ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా నెక్స్ట్ మూవీస్ అన్ని కూడా పాన్ ఇండియా మూవీసే చేస్తున్నారు ప్రస్తుతం వీళ్ళ లైన్అప్ చూస్తే అది ఈజీగా అర్థమవుతుంది ఇలాంటి పెద్ద హీరోలే కాకుండా నాని రామ్ లాంటి యంగ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ కి రెడీ చేసుకుంటున్నారు దసరా సినిమాతో నాని బోయపాటి మూవీతో రామ్ కూడా త్వరలో పాన్ ఇండియా ఆడియన్స్ ని పలకరించనున్నారు ఇవన్నీ చూస్తుంటే టాలీవుడ్ పేరు త్వరలోనే పాన్ ఇండియా వుడ్ అని మారిపోయే ఛాన్సెస్ కనిపిస్తుంది మరి తెలుగులో తీస్తున్న ఈ పాన్ ఇండియా మూవీస్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టండి